అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. అవును, నిన్నటి వరకు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆందోళన బాట పట్టిన బంగ్లాదేశీయులు ఈరోజు మరో విధంగా ఆందోళనకు దిగారు. హిందువుల మీద దాడిని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. దాడులను నిరసిస్తూ ఢాకాలో భారీ ర్యాలీ చేపట్టారు. దానికి సంబంధించిన విశ్వాసం మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా బంగ్లాలో తిరిగి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. బంగ్లా ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత హిందువులు, హిందూ దేవాలయాలు మీద అక్కడ దాడికి సంబంధించి అవామీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అవామీ లీగ్ పార్టీకి చెందిన హిందూ కార్యకర్తలపై దాడులకు సంబంధించి నిరసిస్తూ ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా వేదికగా గలమెత్తిన పరిస్థితి మనం చూసాం. పలు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. నిప్పు పెట్టిన సందర్భాన్ని చూసాం. కొన్ని చోట్ల హిందూ దేవాలయాలకు ముస్లింలు రక్షణగా నిలిచిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ దాడులు, ఈ దృశ్యాలు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా బంగ్లా హిందువులు, అవును బంగ్లాదేశ్ హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇంగ్లాండ్లో చూస్తున్న ఇన్ఫాక్ట్ బ్రిటన్లో కూడా అటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అక్కడ ముఖ్యంగా సండే, సాటర్డే ఈ రెండు కావడంతో ఆయా దేశాల్లో ఉన్న ఇన్ఫాక్ట్ బంగ్లాదేశీ హిందువులు రోడ్ల మీదకి వచ్చే నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవాలయాల మీద దాడిని ఖండిస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చారు. షాబాగ్లో ఢాకాలో షాబాగ్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం. రైట్, అది బంగ్లాదేశ్లో హిందువులు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు మీరు, ఎవరు మేము అంటే కనుక బెంగాలీల బెంగాలీలు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. బంగ్లాదేశీలకు సంబంధించి ఒక్కసారి అక్కడ ఎటువంటి సినారీ ఉందో మీరు చూస్తున్నారు. కొన్ని కిలోమీటర్ల మీద, దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల మీద భారీ ర్యాలీ తీసుకున్న విశ్వాసం మీరు చూస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 170 మిలియన్స్ అక్కడ ఉంటే కనుక బంగ్లాదేశీలు, దాంట్లో 8% మైనారిటీలు ఉంటూ ఉంటారు. 8% మైనారిటీలు ఉంటారు. ఇప్పుడు ఆ 8% మైనారిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే దాదాపుగా మనకి 8% కనుక గమనిస్తే, అవును 8% కనుక తీసుకుంటే అర్థం చేసుకోవచ్చు, దాదాపు 1.36 లక్షల మంది మినిమం చెప్పుకోవచ్చు వాళ్ళు అక్కడ రోడ్ల మీదకి వస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమపై భౌతిక దాడులకు దిగడం సరికాదంటూ శాంతిని నెలకొల్పాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహమ్మద్ యూనెస్కి సంబంధించి ప్రభుత్వ అధినేతగా కొద్ది గంటల క్రితం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. శాంతిని నెలకొల్పే లక్ష్యంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే నిరసనలకు ఆబ్జ్యం పోసింది కావచ్చు, నిరసనలు ముందుకు తీసుకున్న విషయంలో కావచ్చు, విద్యార్థులు కీలకమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం, రిజర్వేషన్ల అంశం తెర మీద కనిపిస్తున్న ఒక చిన్న అంశమే కావచ్చు, కానీ దాని వెనకాల ఇంకా కారణాలు ఉన్నాయి, బలమైన కారణాలు ఉన్నాయంటూనే చెబుతూనే ఇప్పుడు ఆ నిరసనలకు సంబంధించి విద్యార్థులు దాడులకు సంబంధించి, అవును దాడులకు సంబంధించి ఖండిస్తూ మేము రక్షణగా ఉంటామంటూ ఎవరైతే విద్యార్థి సంఘాలు అక్కడ ర్యాలీలు కావచ్చు లేకపోతే నిరసనలు చేపట్టాయో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదే విద్యార్థి సంఘాలు హిందువుల దాడులకు సంబంధించి ఖండిస్తూ వాళ్ళకి రక్షణగా ఉంటామంటూ వాళ్ళు చెప్తున్న సందర్భం. ఇదే నేపథ్యంలో ఇన్ఫాక్ట్ మహమ్మద్ యూనిస్ అక్కడ అధ్యక్షుడితో భేటీ అయినప్పుడు కూడా ఇదే అంశం అక్కడ ప్రస్తావనకు వచ్చింది. శాంతిని పునఃస్థాపించాలని వాళ్ళు అక్కడ నడుము బిగించామంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత మాట్లాడుతూ కూడా అదే అంశాన్ని చెప్పుకొచ్చారు, శాంతిని నెలకొల్పే లక్ష్యం అన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇదేనా శాంతిని నెలకొల్పడం అంటూ వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తున్న సందర్భం. బంగ్లాదేశ్లో హిందువులు రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. హరే కృష్ణ అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నారు. మేము ఎవరం, మేము
బంగ్లాదేశీయులం బెంగాలీలం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారి చూడొచ్చు, ఆదివారం శనివారం ఆదివారం కావడంతో ఒక్కసారిగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడి ప్రార్థనలతో కీర్తనలతో వాళ్ళు అక్కడ రోడ్ల మీద ఆందోళన బాట పట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనస్ ప్రభుత్వ అధినేతగా కొద్ది గంటల క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బంగ్లాదేశ్ ప్రభుత్వ అధినేతగా ఆయన ఎన్నుకోబడ్డారు. ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, ఈ పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకురాబోతున్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం ఒక గంట కొనసాగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, బంగ్లాదేశ్ లో ఆ దేశ హిందువులు అక్కడ ఆందోళన బాట పట్టారు. తమపై దాడులను ఖండిస్తూ నిరసిస్తూ అక్కడ ఆందోళన బాట పట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్ల మీదకు చేరుకున్నారు, రాజధాని ఢాకాకు చేరుకున్నారు. చేరుకొని అక్కడ వాళ్ళు ఆందోళన బాట పట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మాకు రక్షణ కావాలి, మా మీద దాడి సమంజసం కాదు, మేము కూడా ఈ దేశవాసులమే, మేము కూడా ఈ దేశంలో ఉంటున్న వాళ్ళమే, మేము కూడా ఇక్కడ బతుకుతున్నాం, మమ్మల్ని కూడా బతకనివ్వండి అంటూ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, నినాదాలు చేస్తున్నారు, ఆందోళన చేపట్టారు. ఇన్ఫ్యాక్ట్ మనం మీరు కనుక గమనిస్తే ఉదయం నుంచి కూడా ఈరోజు శనివారం ఆదివారం ఈ రెండు రోజుల్లో కావడంతో కేవలం బంగ్లాదేశ్కి మాత్రమే పరిమితం కాలేదు, వివిధ దేశాల్లో ఉంటున్న బంగ్లా హిందువులు కావచ్చు, లేకపోతే హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, రోడ్ల మీదకి వస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ కృష్ణ దేవాలయాలు కావచ్చు, లేకపోతే మరీ ముఖ్యంగా హిందూ దేవాలయాలపై దాడికి సంబంధించి వాళ్ళు గలమెత్తుతున్నారు. ఈ దాడి ఘటనని ఖండిస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలి, తమ వాళ్లకు రక్షణ కల్పించాలంటూ విదేశాల్లో ఉంటున్న బంగ్లా హిందువుల బంధువులు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతోంది, ఈ పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకురాబోతోంది, వాళ్లను ఎలా శాంతింపజేయబోతోంది, ఒకవేళ ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ శాంతింపకపోతే కనుక ఇది మరొక ఉద్యమానికి దారి తీయచ్చా, చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.